సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు, జనసేన పార్టీ ప్రముఖులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతున్నటువంటి తరుణంలో, ఫ్యాక్షనిస్ట్ పాలన జరుగుతున్నటువంటి తరుణంలో ప్రశ్నించేటువంటి ప్రజల్ని, ఓట్లేసి గద్దెనెక్కించినటువంటి ప్రజల్ని హక్కుల కోసం ప్రశ్నిస్తే శిక్షిస్తున్నటువంటి తరుణంలో దళితులు, బీసీలు, రైతులు, రైతు కార్మికులను, ఉద్యోగులను, రాష్ట్రంలో సమస్త జనులందరినీ ఈ రాక్షస పాలనలో హింసిస్తున్నటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజల గొంతుకై యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభించి ఎన్ని అడ్డంకులు సృష్టించిన పోలీసులతో అక్రమ నిర్బంధాలు జీవో నెంబర్ 1 ద్వారా సృష్టించి పోలీసుల ద్వారా కొంతమంది లైసెన్సుడు గుండాల రూపంలో పోలీసులు చిత్తూరు జిల్లాలో వ్యవహరిస్తున్న వైసీపీ మూకలు దాడులు చేయడానికి తెగబడుతున్న ఈ ప్రజల, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి యువగళం పాదయాత్ర ఏ లక్ష్యం కోసమైతే మొదటి అడుగు పడిందో ఆ లక్ష్యాన్ని చేరువవుతూ అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుంటూ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్లకు భరోసాను కలిగిస్తూ ఈ యాత్ర కొనసాగింది. చిత్తూరు జిల్లాలో అడుగడుగున పోలీసుల ఆంక్షలు, ఆయన రథాన్ని లాక్కున్నారు, మాట్లాడేటువంటి మైకును లాక్కున్నారు, స్టూలును లాక్కున్నారు. 45 రోజుల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 కేసులు పెట్టి వేధించిన, ఎక్కడా కూడా ఆగకుండా పాదయాత్రని కొనసాగించి అన్ని వర్గాల ప్రజలకు భరోసానిస్తూ ఈరోజు పాదయాత్ర మొదలు కాకముందు హేళన చేశారు, అవమానం చేశారు, మాట్లాడేది రాదన్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారా అని పాదయాత్రలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాదయాత్ర రాకముందే మా గురించి మాట్లాడితే, మా అవినీతి గురించి మాట్లాడితే కబడ్దారని హెచ్చరించే స్థాయికి లోకేష్ గారు వచ్చారంటే, పరిణీతి చెందినటువంటి నాయకుడిగా పాదయాత్రలో అడుగడుగున కష్టాలు పడుతూ ఒక పరిపూర్ణ నాయకుడిగా ఎదిగినటువంటి తరుణాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. గతంలో తెలుగు మాట్లాడేటప్పుడు 1-2 తప్పు పోతే అపహాస్యం చేసి హేళన చేసినటువంటి వీళ్ళు వైసీపీ నాయకులు ఈరోజు లోకేష్ గారి వాగ్ధాటికి భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు రాష్ట్రంలో సైకోపాలన జరుగుతా ఉంది, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, వ్యవస్థల విలువ లేదు. అలాంటి తరుణంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన ఉద్యమిస్తే అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి కార్యకర్తల వరకు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు హింసిస్తున్నటువంటి తరుణంలో మీ అందరి కోసం కష్టాలను ఓర్చి పాదయాత్రను కొనసాగించి ఈరోజు లక్షలాది మంది జన హృదయ నేతగా ఈరోజు లోకేష్ గారు అభివర్ణించబడుతున్నారంటే ఆయన మన కోసం పడ్డ కష్టం పోలీ